ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गणानां त्वा गणपादिग्गं हवामहे प्रियानां त्वा प्रियपादिग्गं हवामहे निधीनां त्वा निधिपतिग्गं हवामहे वसो मम श्री महागणाधिपतये नमः पावकाड सरस्वती वाजे एभिर्वाजनी एवती यज्ञं वष्टुधिया वासुः श्री सरस्वती देव्ये नमः प्रणो यच्छत्वर्यमा प्रभूषा प्रसरस्वती प्रवाग्देवी दधातुनः अर्यमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदया वाचं विष्णुग सरस्वतीग सवितारं जवाजिनं श्रीमैत्रेय कात्यायने सहित श्री याज्ञवल्क्य गुरुचरणारविन्दाभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः कान्वीयवेदविद्वद्भ्यः स्मृतिविद्भ्यस्तथा हृदा विश्वनाथाह्वयेभ्योऽस्मद्गुरुभ्यो वै नमो नमः श्री सीताराम गुरुचरणारविन्दाभ्यो नमः श्री कामेश्वर शास्त्री गुरुचरणारविन्दाभ्यो नमः टीसीएन प्रेक्षकुलंदरिकी नूतन संवत्सर शुभकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलु उगादि अनगा युगस्य आदिहि युगादिहि अंटे युगमु योक्क प्रारंभान्ने उगादि अंटारु अंटे ई योक्क युगं ए विधंगा प्रारंभमैंदि अंटे तिथि वार नक्षत्र योगमु करणमु अनबडेटुवंटि ई योक्क पंच अंगमुलतो कूडुकुन्नटुवंटिदि ई योक्क पंचांगमु मनं ए रोजु ए योक्क शुभ समयंलो ए पनि चेयालि ఏ పని చేయకూడదు దానికి శుభముహూర్తం ఏమిటి దుర్ముహూర్త వద్య యమగండ రాహుకాళ ఇత్యాది యొక్క శుభ అశుభ నిర్ణయాన్ని చేసేటువంటిది ఈ యొక్క పంచాంగము శుభకృత్ నామ సంవత్సరము అనబడేటువంటి ఈ యొక్క సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాము ఈ యొక్క శుభకృత్ అనగా అర్థం ఏమిటంటే శుభములను చేకూర్చునది అని అర్థం అంటే ఈ యొక్క మానవాళి అందరికీ కూడా శుభములను చేకూర్చునది గనుక ఇది శుభకృత్ నామ సంవత్సరము అయినది ఈ యొక్క ఉగాది రోజున అందరూ కూడా ప్రాతకాలాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వారి యొక్క నిత్య కృత్యాలను ముగించుకొని చక్కగా అభ్యంగణ స్నానమును ఆచరించి వారు ఆ రోజున వారి యొక్క దేవతాగృహములో యొక్క చక్కగా గోమయంతో చతురస్రంగా చక్కగా అలికి అక్కడ ఒక దేవుని యొక్క పటాన్ని ఏర్పాటు చేసి పీటపైన అక్కడ మొట్టమొదట వారు ఈ యొక్క గణపతి పూజను చేసుకొని తరువాత ఆ రోజు మనం షడ్రుచోపేతముగా ఉన్నటువంటి ఈ యొక్క మనం పిలిచేటటువంటి ఉగాది పచ్చడి అని పిలుస్తాం కదా ఆ యొక్క ఉగాది పచ్చడిని దేవతా నివేదన చేసి దేవతార్చన అయిన తరువాత దేవతా నివేదన చేసి అప్పుడు స్వీకరించాలట ఆ విధంగా స్వీకరించిన తరువాత అప్పుడు పంచాంగ ఈ యొక్క దేవాలయాల్లో కానీ లేకపోతే ఇతరత్ర ఎక్కడైనా సరే ఈ యొక్క
శాస్త్ర పండితులచే యొక్క పంచాంగ శ్రవణము అని పిలువబడేటువంటి ఐదు అంగములతో కూడుకున్నటువంటి పంచాంగ శ్రవణాన్ని చేయాలట. అదేవిధంగా మనం ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నములు లేకుండా నిర్విఘ్నముగా జయప్రదం కావాలి అని మానవులందరూ కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో తులతూగాలి అని మనం ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ యొక్క శ్రీనివాస స్వామిని వేడుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణనథయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసో విజయతే. రాశి ఫలాలను మనం చెప్పుకోబోతూ ఉన్నాము. మొట్టమొదటగా ఈ యొక్క మేషరాశి యొక్క ఫలితములు చెప్పుకోబోతూ ఉన్నాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1 పాదము చేరి మేషరాశిగా పిలువబడుతూ ఉన్నది. వీరు ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14. ఈ మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రెండు కూడా సమంగానే ఉన్నాయి. అందువలన వారు ఆదాయ వ్యయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుని జ్ఞప్తిలో ఉంచుకొని ఈ సంవత్సర పర్యంతము కూడా జాగ్రత్తగా ఆదాయాన్ని జాగ్రత్తగా వ్యయం చేయగలరు. రాజపూజ్యము 3, అవమానము 6. రాజపూజ్యత 3 మంచివారు అంటే 6 చెడ్డవారు అంటారు అవమానం విషయంలో. అందువలన జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. ఈ రాశివారికి గురుడు 13వ తేదీ నుండి వ్యయస్థాన ముందు సువర్ణమూర్తి, సర్వసౌఖ్యములను కూడా కలగచేయును. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక శనేశ్వరుడు 29వ తేదీ నుండి ఏకాదశ స్థానం ముందు కుంభరాశిలో లోహమూర్తిగా సంచరించును. తదుపరి రాహుకేతువులు 12వ తేదీ నుండి వరుసగా జన్మ, సప్తమ అనగా 7వ ఇల్లు స్థానమునందు 7వ స్థానములందు రజతమూర్తిగా సంచరింతురు. చురుకైన స్వభావముతో అవిశ్రాంతంగా ఇప్పుడూ కూడా వైవిధ్యంతో ఏదో చెయ్యాలని తపన పడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు. బృహస్పతి మీనరాశిలోనికి రావడం మీలోని చీకటి కోణాన్ని అధిగమించడానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు బృహస్పతి మీనరాశిలోకి అనగా బృహస్పతి అనగా గురుడు మీనరాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో మీ అలవాట్లలో మంచి మార్పులు వస్తాయి. ఈ రాశివారికి సంవత్సర ఆరంభమున గురుడు వ్యయస్థానం ముందు శని లాభస్థానం ముందు శుభప్రదులై తలచినంతలో అన్ని పనులు కూడా నిరాటంకంగా సాగుతాయి. అందువలన మీరు ఈ సమయంలో ఏదైనా మంచి పనులు ప్రారంభించినట్లయితే వారికి మంచి శుభము చేకూరుతుంది అని చెప్పబడుతుంది. దేహారోగ్యము, ద్రవ్యలాభములు, స్త్రీ పుత్రుల వలన విశేష సుఖము, దూర ప్రాంతంలో ఉన్న సంతానం గురించి మంచి వార్తలు వినటం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారు. తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉండి నిర్మలత్వము పొందుట ఇవి కూడా జరుగుతాయి. ధనలాభము, గృహలాభము, గృహమున కళ్యాణాది శుభయోగములు, భూగృహ స్థిరాస్తుల వలన ఆదాయము, శత్రునాశనము,
తలచిన కార్యములన్నీ కూడా జయప్రదమగుట కార్యసిద్ధి కలుగును. శరీర సౌష్టవము, శరీర ఆరోగ్యము, ముఖ వర్చస్సు కూడా కలుగుతుంది. శుభకార్యములు చేయుట వలన ధనవ్యయము, మంత్ర సిద్ధి కలుగును. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆదాయం 14 వ్యయం 14 అని. అందువలన ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ యొక్క ధనం అనేది కూడా శుభ వ్యయమే అవుతుంది. అందువలన వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు వ్యాపారులకు అనుకూలంగా ఉండును. వైద్య విద్యార్థులు అత్యంత ప్రతిభను చూపించి విద్యలో రాణిస్తారు. అంటే ఈ యొక్క మేషరాశి విద్యార్థులు చక్కగా వారు ఎంత బాగా కష్టపడితే అంత బాగా వాళ్ళు ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణిలో వాళ్ళు ఉత్తీర్ణతను చెందుతారు వారి వారి విభాగాల్లో అని చెప్పబడుతోంది. వైద్య వృత్తిలోని వారు నిరంతరం కృషితో పేరు ప్రఖ్యాతులు, విశేష గౌరవాన్ని, ధననామను సంపాదిస్తారు. ఇక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారట. ఈ యొక్క సంవత్సరంలో వారి యొక్క కృషిని అనుసరించి గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు. అదేవిధంగా న్యాయవాదులు విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క న్యాయవాదులు వారు ఏ యొక్క కేసును వాళ్ళు తీసుకుంటే చక్కగా దాంట్లో వాళ్ళు విజయాన్ని పొందుతారు అని చెప్పబడుతూ ఉంది. తరువాత గత కాలం నుండి కూడా అపరిష్కృతముగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారు. అంటే వీరు గత కొంతకాలంగా వారికి ఆ యొక్క వారి యొక్క ప్రశ్నలకు వారికి సమాధానం అనేది దొరకట్లేదు కనుక ఈ వారికి ఇప్పుడు ఈ సమయంలో చక్కగా వారికి ఈ యొక్క సమాధానం దొరికి వాళ్ళంతా కూడా మంచి ప్రతిఫలం కూడా వారు కనబరిచి సమస్యలన్నింటినీ కూడా పరిష్కృతం చేస్తారు అని చెప్పబడుతూ ఉంది. తరువాత కళాకారులకు, సినీ రంగంలోని వారికి ఈ సంవత్సరం మొదటి 3 మాసములలో అత్యంత ఆదరణ, ధన సంపాదన, పూర్వపు వైభవము కలుగుతాయి. ఈ మేషరాశిలో ఉన్నటువంటి యొక్క శని ప్రముఖులకి, ఈ యొక్క కళాకారులకి, వీరందరికీ కూడా ఈ మొదటి 3 మాసములలో అత్యంత ఆదరణ, ధన సంపాదన, పూర్వపు వైభవము కూడా కలుగుతాయి అని చెప్పబడుతూ ఉంది. తరువాత సాంకేతిక రంగంలో పనిచేసే పరిశోధకులకు కృషికి తగినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే సాంకేతిక రంగాల్లో అంటే ఈ యొక్క రీసెర్చ్ చేసేటువంటి వారికి, వీరందరూ ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి, పరిశోధకులకు అందరికీ కూడా వారి కృషికి తగినటువంటి మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పబడుతుంది. తదుపరి గుర్తింపు కూడా వారికి తగినట్టుగా వస్తుంది. తర్వాత ఈ రాశి వారికి శని ప్రభావం వలన ఫలితములు సంవత్సర ఆరంభంలో పై విధముగా ఉండగా, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కనుక చెప్పుకున్నామో ఆ విధంగా ఉండగా, జూలై 2 నుండి దశమ శని ప్రభావముచే దార అనగా భార్య పుత్రులతో విరోధము, ఆరోగ్య లోపములు కలుగును. అందువలన వారు ఈ జూలై 2వ తేదీ నుండి కూడా వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందువలన అంటే దశమ శని ప్రభావం చేత దారాపుత్రులతో విరోధములు, అంటే భార్యాపిల్లలతో గొడవలు ఇటువంటివి కూడా వస్తాయి. అందువలన వాళ్ళు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య లోపములు కూడా, ఆరోగ్యంలో కూడా కొంత లోపాలు కనబడతాయి. ఆరోగ్యరీత్యా కూడా వారు జాగ్రత్త పడాలి. చేయు వృత్తి యందు మనస్సును కేంద్రీకరించక వృధాగా కాలయాపనలను జరుగును. అంటే వారు చేసేటువంటి ఈ యొక్క వృత్తుల్లో వాటిల్లో కూడా ఈ యొక్క సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించలేకపోవడం వలన వాళ్ళు కాలయాపన చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. జన్మరాశి యందు రాహు సంచారము యోగప్రదము కాదు. అంటే ఈ యొక్క జన్మరాశిలో రాహు సంచారం చేసేటువంటి సమయం అంత యోగప్రదం కాదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. తదుపరి అందరితోనూ కూడా జగడములు, అంటే అందరితోనూ కూడా గొడవలు, శ్మశాన సందర్శనములు, తర్వాత ముఖము కళతప్పుట, చెడు స్నేహము వలన ధనవ్యయము, ఆరోగ్య లోపములు ఏర్పడుట మొదలగు ఫలితములను రాహువు మూర్తివంతముచే క్రమేపి మంచి ఫలితాలను వసంగును. క్రమేపీగా అంటే మెల్లగా వారికి
మంచి ఫలితాలు అనేవి క్రమేపీ వస్తాయి. జాగ్రత్తగా ముందు సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. కుటుంబమునకు విడిగా ఉండి దూర ప్రాంతములందు నివసించవలసి వచ్చుట కూడా జరుగును. అంటే వాళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ఆరంభంలోనే విద్యార్థులకు ఉద్యోగ నియమకాల్లో ఎంపిక అవుతారు. ఈ యొక్క విద్యార్థులను మనం చూసినట్లయితే విద్యాభ్యాసం పూర్తయినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు విద్యారంభం ఈ యొక్క ఈ సంవత్సర ఆరంభంలోనే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలోనే విద్యార్థులకు ఉద్యోగ నియమకాల్లో ఎంపిక అవుతారు. వాళ్ళు యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూ లాంటి ఉంటారు కదా చదువుకునేటువంటి విద్యార్థులకి, వాళ్ళు చక్కగా క్యాంపస్ ఇంటర్వ్యూ వాటిల్లో కూడా చక్కగా వాళ్ళు ఎంపిక అవుతారు. చక్కగా వాళ్ళంతా కూడా ధైర్యంగా పరీక్షలు అవి కూడా బాగా రాసి చక్కగా వాళ్ళు మంచి ఉద్యోగ వృత్తులను మీరు ఎంచుకోండి. ఉన్నత విద్యలకై ఇతర దేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ యొక్క మేషరాశి వారు ఎవరైనా సరే ఇతర దేశాలకు వెళ్ళి మనం చదువుకోవాలి అన్నట్లయితే కనుక వారికి చక్కగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం. అశ్విని నక్షత్రం వారు ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంతో కార్యోన్ముఖులై విజయం సాధిస్తారు. అంటే ఇప్పుడు నక్షత్ర రీతే చెప్తున్నాడు. ఈ అశ్విని నక్షత్రం వారు ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంతో కార్యోన్ముఖులై విజయం సాధిస్తారు. తర్వాత భరణి నక్షత్రం వారు వారికి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితములు కలుగుతాయి. వజ్రము వీరి ధరించవలసినటువంటి వజ్రము కెంపు ధరించుట, మహాలక్ష్మి అష్టోత్తర పారాయణం చేయుట యోగకరము. ఈ రాశి వారికి అనగా ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. 1, 2, 3, 6 తేదీలు అదేవిధంగా ఈ యొక్క సంఖ్యలు. ఈ యొక్క తేదీలలో ఆదివారము, బుధవారము, గురువారము వీరికి కలిసి వచ్చేటువంటి మంచి రోజులుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ యొక్క మేషరాశి వారు 9 అనేటువంటి సంఖ్యను వారు అదృష్ట సంఖ్యగా చెప్పబడుతూ ఉన్నది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం వినబోతూ ఉన్నాము. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు చేరి మనకి వృషభ రాశిగా పిలువబడుతూ ఉంది. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి లాభస్థానముందు రజితమూర్తి సౌభాగ్యములను కలుగు చేయును. ఒకే మనస్తత్వం, ఒకే లక్ష్యం కలిగి ఒకరి అభిప్రాయములను మరొకరు గౌరవించే వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో మీ ప్రయాణం మొదలవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు, ప్రమోషన్లు వస్తాయి. ఎల్లచోట్ల కూడా విజయం, సౌఖ్యము కలుగుట, శత్రువులు నశించుట, కీర్తి వృద్ధి, ధనము, మంత్రసిద్ధి కలుగును. శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి దశమస్థానముందు కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచరించును. శనేశ్వరుని యొక్క కుంభరాశి మార్పు కొంతమేరకు మంచి మార్పును సూచించును. దశమ శని ప్రభావము వలన పాపకృత్యములు చేయుట వలన పరితాపము, వైవాహిక జీవితం మరియు కుటుంబం మధ్య కూడా సమస్యలు ఉంటాయి. కృషి మొదలగు సమస్త కార్యములలో కూడా చెడునని సూచించుచున్నను. ఆనందము, దుఃఖము, లాభము, నష్టము, కష్టము, సుఖము ఇలా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మూర్తిమంతముచే వృషభ రాశి వారికి ఈ శని సంచారం శుభప్రదమైనది మరియు భవిష్యత్తు ప్రణాళికలలో విజయం చేకూరుస్తుంది. న్యాయ సంబంధముకు ఉద్యోగాలలో అధికార యోగము ఇస్తుంది. మీరు చేసే పనిలో
అలసత్వం మరియు పోరాడం తరువాత విజయం సాధిస్తారు. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా ద్వాదశ షష్ఠ స్థానములందు లోహమూర్తులుగా సంచరింతురు. యజ్ఞయాగాది కృతువులు చేయుటకు సంసిద్ధత చూపుట ధర్మాచరణ తద్వారా కీర్తి పొందుదురు. దూర ప్రాంతములలో పుత్రుల వలన సౌఖ్యము వారి విద్యా ఉద్యోగ యోగములు గర్వపడేలా చేస్తాయి. గృహ నిర్మాణములు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యాలు కలుగుతాయి. వ్యవహార ప్రతిబంధకములు తొలగి న్యాయ సంబంధ విషయాల్లో విజయం సాధిస్తారు. సంవత్సరారంభంలోనే జన్మరాశిలో సమస్త సప్తమ రాశిలో కేతువు దోషం తొలగి శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఈ వృషభ రాశి వారికి ముఖవర్చస్సు పెరుగుతుంది. చైత్రమాసం ఉత్తరార్థం నుంచే చేసే వర్తక వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు మిమ్ములను వరిస్తాయి. ధనం నిల్వ చేస్తారు. కృత్తికా నక్షత్రం వారికి వ్యవహార జయం కలుగుతుంది. రోహిణి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ వృద్ధి. మృగశిరా నక్షత్రం వారికి ప్రతిబంధకములు తొలగును. కృత్తిక వారు కెంపు, రోహిణీ నక్షత్రం వారు ముత్యము, మృగశిరా నక్షత్రం వారు పగడము ధరించుట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయుటచే కలి దోషములు తొలగును. ఈ వృషభ రాశి వారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. 3, 4, 5, 8 తేదీల సంఖ్యలు బుధవారము, శుక్రవారము, శనివారము కలిసిన ప్రయోజనకరము. ఇంకా మిథున రాశి వారి యొక్క ఫలితములు మనం పరిశీలన చేసినట్లయితే, మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు చేరి మిథున రాశిగా పిలువబడుతూ ఉన్నది. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 2. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి దశమస్థానం ముందు లోహమూర్తి, ధనహానిని, స్థానభ్రంశము, ఉద్యోగంలో ఇతరుల వలన ఆకస్మిక ఇబ్బందులను కలుగుచేయును. శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి భాగ్యస్థానం ముందు కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచరించును. ఈ సంవత్సరం ఈ రాశివారికి నవమ అష్టమ స్థానములలో సంచారము ఒకప్పుడు ధనలాభము, ఒకప్పుడు దుఃఖమును, వ్యాధిని సూచించును. భార్య సంతానం విషయంలో దుఃఖము, అపమృత్యు దోష పరిహారార్థము రుద్రాభిషేకము చేయుట మంచిది. న్యాయవాదులు, వైద్యులు, స్వయం వృత్తుల వారి సమస్యలు అధికమగును. ఇంజనీరింగు, సైన్సు, టెక్నాలజీ విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండును. న్యాయ సంబంధ విషయాల్లో రాజీ పడటం మంచిది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రావు, లేక ఇబ్బందులు కలగవచ్చు. మీకు అనుకూలం లేకపోవచ్చు. నవమ స్థానంలో శని అదృష్టానికి అధిపతి కావడంతో శని యొక్క కుంభరాశిలోనికి మార్పు శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీ ప్రవర్తన మూలంగా తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. సోదర మూలకంగా కలహము. ఆరోగ్యం విషయంలో అలసత్వము ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవు. శ్రమను అధిగమించి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా ఏకాదశ పంచమ స్థానములందు తామ్రమూర్తులుగా సంచరింతురు. రాహు ఏకాదశ స్థానముందు ఆకస్మిక ధనలాభమును కలుగు చేయును. గృహమున ఉత్సవ వాతావరణము నెలకొను. గోలాభము కలుగుతుంది. పెంపుడు జంతువులపై శ్రద్ధ వహిస్తారు. మృష్టాన్న భోజనము, వస్త్ర పుష్ప మాలిక
మొదలగు శుభయోగములు సమాజమున గౌరవమును పెరుగును. ధైర్యయుక్తమైనటువంటి బుద్ధితో స్వశక్తిపై ఆధారపడి అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. గోభూ గృహ లాభప్రాప్తి దూర ప్రాంతములలో వ్యవసాయ భూమిని వృద్ధి చేస్తారు, వ్యవహార జయమును పొందుతారు. గత 2 సంవత్సరములుగా నెలకొని ఉన్నటువంటి ఆరోగ్య ఆర్థిక సమస్యలకు ఫలవంతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది ఈ యొక్క సంవత్సరం ముందు. మృగశిర నక్షత్రం వారికి చాలా కాలంగా అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆఖరుకు అనుకున్న ఫలితాలు వస్తాయి. పునర్వసు నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యల నుండి గట్టెక్కుతారు. మృగశిర నక్షత్రం వారు పగడమును, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికమును, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగమును ధరించుట శుభమును చేకూరును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీల సంఖ్యలు వీరికి కలిసి వస్తాయి. ఆదివారము, గురువారము, శుక్రవారము పై సంఖ్యలతో కలిసినను యోగప్రదముగా ఉండును. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే, ఈ యొక్క పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు చేరి కర్కాటక రాశిగా పిలువబడుతూ ఉన్నది. వీరికి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నవి. రాజపూజ్యం 5, అవమానం 2. శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి అష్టమస్థానమందు కుంభరాశిలో రజితమూర్తిగా సంచరించును. ఈ రాశి వారికి 7, 8 స్థానంలో శని సంచారం అనుకూలము కాదు. వైవాహిక జీవనంలో సమస్యలు లేక వృత్తిలో మార్పులను సూచిస్తుంది. గ్రహ వాతావరణం అనుకూలం కాదు. మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యమును కాపాడుకోవడం మంచిది. ఊపిరితిత్తులు, గుండె ప్రభావితం కాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక మరియు వృత్తిపరమైనటువంటి అంశాలలో కష్ట నష్టాలను చెవి చూడవలసి వస్తుంది. కోర్టు విషయాలు అనుకూలం కాదు. ప్రయాణాలలో వస్తువులు డబ్బు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా జాగ్రత్త పడుట అవసరము. జ్ఞాతులతో విభేదం వలన అనర్థం నష్టం కలగవచ్చును. వృత్తిపరమైనటువంటి అంశాలలో నష్టాన్ని నివారించేందుకు మనోనిబ్బరముతో కులదైవాన్ని పూజిస్తూ సంవత్సర సత్సంప్రదాయాన్ని కట్టుబాటుని ఉండటం మంచిది. రాహుకేతువులు 12వ తేదీ నుండి వరుసగా దశమ చతుర్థ స్థానంలో యందు రజతమూర్తిగా సంచరింతురు. ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా కూడా యోగించును. అధికార వృద్ధి, కార్యదీక్ష గతంలో కంటే ఉత్తమ ఫలితాలను కలగచేయును. అప్పుడప్పుడును కూడా బంధువులతో చికాకులు, మాట పట్టింపులు, అప్రియత్వము, పిత్రార్జిత వ్యయము అయినను కూడా బాకీలు తీర్చి మనోస్థిమితముగా ఉండు కాలముగా సూచించుచున్నది. రుణబాధలు తొలగుతాయి. వ్యవసాయ నరులకు మొదటి పంట కంటే 2వ పంట అనుకూలంగా ఉండును. శరీర ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. మధుమేహ రక్తపోటు సమస్యలు మిమ్మలను బాధిస్తాయి. గుహ్య అవయముల యందు శస్త్రచికిత్సలకు వైద్య సహాయము పొందుతారు. ద్రవ్యలాభములు తన కులాచారము ప్రకారము కూడా ప్రవర్తించుట తమ కుటుంబంలో పెద్దవారిని గౌరవించి వారి నిర్ణయానుసారము కూడా కార్యలాభములు అదేవిధంగా వ్యవహార జయము పొందుతారు. నూతన గృహములు ఖరీదు చేయుట లేక గృహ నిర్మాణములు కలిసి వచ్చును. ఇతరులు తమ వంతుగా అన్ని విషయాలలోనూ కూడా సహాయం చేసే స్వభావము. బంధుమిత్ర సమాగమము గృహమున కళ్యాణాది శుభములు కలిసి వచ్చును. కుటుంబ సభ్యులను ప్రోత్సహించిన వారి సలహా సంప్రదింపులతో కార్యజయము కలుగుతుంది. ఇంకా వ్యాపారస్తులకు విశేష లాభాలు లేకపోయినా ప్రతికూల సమయం మాత్రం కాదు. కళాకారులకు, చేతి వృత్తుల వారికి పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు కనబడవు. సినీ రాజకీయ రంగముల వారికి
అంతంతమాత్రముగానే ఉంటున్నది. పునర్వసు నక్షత్రం వారికి సౌభాగ్య వృద్ధి, పుష్యమే నక్షత్రం వారికి కార్యభారం, ఆశ్లేష నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి కలుగుతుంది. పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగము అనేటువంటి రాయిని ధరించాలి. పుష్యం యొక్క పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగం అనేటువంటి రాయిని ధరించాలి. పుష్యమే నక్షత్రం వారు నీలం రాజన రాయిని, ఆశ్లేష నక్షత్రం వారు పచ్చను ధరించవచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 4, 6, 8, 9 సంఖ్యలు గల తేదీలు ఆదివారము, సోమవారము, శుక్రవారము, శనివారము కలిసి మరింత యోగప్రదముగా ఉండును. సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే, మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఉత్తర 1వ పాదము చేరి సింహరాశిగా పిలువబడుతూ ఉన్నది. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ యొక్క వీరికి ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభోజ్యం 1, అవమానం 5. ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి అష్టమ స్థానం ముందు రజతమూర్తి సౌభాగ్యమును కలుగ చేయును. గురుడు అష్టమ రాశి సంచారముచే చోరభయము, అగ్నిభయము, వాక్కు గంభీరము తగ్గుట, శరీర సౌఖ్యము తగ్గుట, తల మెడ నరములు సంబంధ నొప్పులు అస్థిమితము, చెవులకు సంబంధించినటువంటి చెవులకు మాటలు వినవ చెప్పుడు మాటలు వినవలసి వచ్చుట మొదలగు ఫలితములు ఉండును. రుద్రాభిషేకములు, దైవ పితృ దేవతా ఆరాధనములు చేయుట ఇతరులను గౌరవించి సమయానుకూల ధోరణి ప్రదర్శిస్తారు. వ్యవహార జయము పొందుట జరిగి ఆయుర్దాయమును వృద్ధి అగును. అనవసర ప్రసంగములు కలిసి రావు. సమయానుకూల ధోరణి కలిగి ముందుకు సాగెదరు. అష్టమ స్థానమందు గురు సంచారము దోషప్రదమైనను మూర్తివంతముచే గురుడు శుభ ఫలితమును ఇచ్చి ఆయుర్దాయమును పెంపొందింపజేసి భాగ్యవృద్ధి కలుగ చేయును. తన పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి ఆస్తుల విలువలు అనేక రెట్లు వృద్ధియగును. స్వప్రయోజకత్వముతో సాధించినటువంటి ఆస్తుల గణనీయంగా పెరుగుతాయి. విద్యా విషయంలో ప్రతిష్టంభనలు క్రమేపి తొలగును. ముందంజ వేయుదురు. లక్ష్యానికి దగ్గరవుతారు. శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి సప్తమ స్థానమందు కుంభరాశిలో లోహమూర్తిగా సంచరించును. మొత్తం మీద శని ఈ సంవత్సరమును సానుకూల ఫలితమును కలగచేయును. ధనధాన్యమును వృద్ధి నొందుట, తన వలన బంధువులకు సంతోషము కలుగుట, ఎంతటి కష్టతరమైనటువంటి కార్యమైనను కూడా దృఢ నిశ్చయంతో ఆత్మనిర్భరముతో సాధించగలరు. ఇతరులను ప్రోత్సాహం చేసి సంఘమందు మార్గదర్శకులుగా ఉంటారు. మే జూన్ నెలల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. గృహ నిర్మాణము లేదా గృహమున మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. సంతానం విషయమై శుభయోగముల కోసం ఎదురు చూస్తారు. నిదానంగా కలిసి వస్తాయి. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా నవమ తృతీయ స్థానమునందు సువర్ణమూర్తులుగా సంచరించుట పెద్దగా అనుకూలమైన విషయం కాదు. పశు సంపద నశిస్తుంది. ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. తీర్థయాత్రలకు అనుకూల సమయం కాదు. మఖ నక్షత్రం వారికి వ్యవహార జయం కలుగుతుంది. సర్వకార్య సిద్ధి కూడా ఉన్నది. పుబ్బ నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. తర్వాత బంధుజన ఆదరణ కలుగుతుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి వ్యాపార వృద్ధి కలుగుతుంది. ధాన్య వృద్ధి కార్యసిద్ధి కూడా కలుగును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 సంఖ్యలు గల తేదీలు ఆదివారము, మంగళవారము, బుధవారముతో కలిసిన మరింత శుభప్రదముగా ఉన్నది.
అదేవిధంగా ఇక కన్యారాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఇక కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు చేరి కన్యారాశిగా పిలువబడుతూ ఉన్నది. ఈ కన్యారాశి వారికి ఆదాయము 11, వ్యయము 5 అని చెప్పబడుతూ ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 5. ఈ యొక్క కన్యారాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి సప్తమ స్థానమందు సువర్ణమూర్తి సర్వ సౌఖ్యములను కూడా కలుగు చేయును. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, సమాజం ముందు ఉన్నతులతో స్నేహము, మీ మాటకు ఎదురులేనటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, ఉన్నతమైనటువంటి జీవన విధానము అవలంబిస్తారు. మీ ద్వారా అత్యుత్తమ సేవలు సమాజమునకు అందుతాయి. ప్రతిరోజు మీకు ప్రత్యేకత ఉంటుంది. నిత్య కళ్యాణము, పచ్చతోరణముగా జీవనము సాగుతుంది. ఎంతటి కష్టతరమైనటువంటి కార్యమునైనా కూడా అలవోకగా సాధించగలుగుతారు. మీకు ఒక ప్రత్యేకత ఎప్పుడూ కూడా ఉంటుంది. వార్తల్లో ఉంటారు. దైవ బ్రాహ్మణ భక్తి, దేవత ఆరాధనము, ముఖవర్చస్సు పెరుగుతుంది. వాగ్భూషణమే అన్నిటికన్నా గొప్ప భూషణమని మీరు నిరూపిస్తారు. కుటుంబ విషయాలపై దృష్టి సారించి సంతాన విషయమై శుభయోగములకు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి కూడా షష్ట స్థానముందు కుంభరాశిలో తామ్రమూర్తిగా సుమారు 2 మాసములు సంచారము సంచరించును. ఇది కూడా చాలా అనుకూలప్రదమైనటువంటి అంశము. స్థానచలనము కలిసి వస్తాయి. ప్రయత్నము మీద కార్యానుకూలత కలుగుతుంది. అధికారులను ఒప్పించి మీ పంతా సరైనదని నిరూపించుకుంటారు. అన్ని ప్రతికూల శక్తులు కూడా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించి కృషితో నాస్తి దుర్భిక్షం అని మీరు నిరూపిస్తారు. ఈ కన్యారాశి వారు మీరు పనిచేసే చోట ప్రతికూలతలను వాటిని క్రమేపీ అనుకూలంగా మార్చుకునగలరు. మాటల్లో సంయమనం పాటించుట మంచిది. రాహుకేతువుడు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా అష్టమ స్థానమునందు లోహమూర్తులుగా సంచరింతురు. వ్యవహార ప్రతిబంధకములను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలము. ప్రయాణములందు చతుష్పాద జంతువుల విషయమై జాగరూకత అవసరము. కార్యసాధకులకు కృషి, వాణిజ్యము చేసేవారికి, వ్యవసాయదారులకు పంటల ద్వారా చేతికొచ్చే ఫలాన్ని అందకుండా ప్రతికూల పరిస్థితులను ప్రతిబంధకములు కలగజేసే, అసంతృప్తి కలిగించే అంశాలను అధిగమించుటకు సదా దుర్గా ఆరాధన మీకు మంచి చేస్తుంది. దుర్గాదేవిని ఆరాధించడం వలన ఎల్లప్పుడూ కూడా మీకు మంచి చేకూరుతుంది. ఈ యొక్క కన్యారాశి వారికి రైస్ మిల్లర్లకు అనుకూల సమయము. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. సినీ కళాకారులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులు సమర్థత చూపి సమస్యలను పరిష్కరించి సన్మానములు పొందెదరు. ధైర్యయుక్తమైనటువంటి బుద్ధి, పరాక్రమము అధికముగా ఉంటుంది. తత్కాల ఉచితముగా కార్యసాధన చేయగలుగుతారు. ఉత్తర నక్షత్రం వారికి అధికార వృద్ధి, గౌరవ మర్యాదలు పొందుట, హస్తవారికి ఉన్నత విద్యాయోగము, కార్యసిద్ధి కలుగుతుంది. చిత్తా నక్షత్రం వారికి కళత్ర అనుకూలత, స్వతంత్ర జీవనం కలుగును. ఈ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. 1, 3, 6, 8 తేదీల సంఖ్యలు ఆదివారము, బుధవారము, గురువారము, శనివారముతో కలిసి మరింత యోగప్రదము అగును. ఇక తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితమును మనం గమనించినట్లయితే, చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు చేరి తులారాశిగా పిలువబడుతూ ఉన్నది.
ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతూ ఉన్నది. ఈ రాశివారికి గురుడు ఈ తులారాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి షష్ఠస్థానం నందు లోహమూర్తి ధనహానిని కలుగ చేయును. కలిగినటువంటి ధన నష్టాన్ని ఆపలేకపోయినా గత కొద్ది కాలంగా మానసిక వ్యధతో బాధపడుతున్న ఈ రాశివారికి గురుడి యొక్క సంచారం వలన అన్నీ తొలగి మానసిక ప్రశాంతత ఆత్మస్థైర్యము కలిగేటట్టు చేస్తుంది. శనేశ్వరుడు ఏప్రిల్ 29వ తేదీ నుండి పంచమస్థానమందు కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచరించును. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా సప్తమ జన్మస్థానంలో ఎందు సువర్ణమూర్తులుగా సంచరించురు. గురు శని రాహుకేతువుల సంచారము వీరికి అంతగా అనుకూలము కాదు. కానీ సంవత్సర ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. అపరిమితమైనటువంటి ఆనందము సంతోషము తన బంధువుల వలన సౌఖ్యము కార్యదీక్ష ఐశ్వర్య వృద్ధి సంపదలను సృష్టించుట మొదలగు ఉత్తమమైనటువంటి ఫలితాలను వీరు పొందెదరు. మే జూన్ నెలలో చాలా అనుకూలము. తదుపరి సామాన్యము విద్యార్థులకు విద్యా విషయముపై అనాసక్తి దుష్ట సంభాషణలు తదుపరి చెడు పనులు దుర్జన సాంగత్యము వలన అవాంతరములు చెడు వ్యసనములకు లోనగుట మొదలగు విషయములపై ముందుగానే శ్రద్ధ వహించుట మంచిది. ఈ రాశివారికి దుష్టజన సావాసము వలన పేరు ప్రతిష్టలు తగ్గుట వివాహములు వాయిదా పడుట జరుగును. షష్ట రాశి ఎందు 6వ రాశి ఎందు బృహస్పతి సంచారము వలన భార్య వర్గముతో గాని సోదర వర్గము వారితో గాని విరోధము కలుగు సూచనలు కలవు. ధనాదాయం విషయంలో లోటు ఉండదు. కానీ గృహ వాతావరణం సరిగా లేక అస్థిమిత పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయదారులకు పంటలు స్వల్ప లాభాలను ఇస్తాయి. జన్మరాశిలో రాహువు సంచార ప్రభావాన్ని చూసినట్లు అయితే కేతువు ఛాయాగ్రహం మోక్షకారక గ్రహం. ఇది జాతకుల యొక్క ఆత్మపై ప్రభావాన్ని చూపి ఆధ్యాత్మిక ధోరణిని కలి ప్రభావానికి దూరముగా ఉండేటట్లు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా విద్యార్థులను పగటి కలలు కనేటట్లు చేసి జాతకునికి భ్రమను కలిగించి అలసత్వం వలన విద్యపై అనాసక్తికి కలుగ చేస్తుంది. విద్యార్థులు శ్రమ చేసి విద్యా విషయంలో ఉన్నతి సాధించి పురోగమనంలో నడిచెదరు. నవంబర్ నుండి సంవత్సర అంతం వరకు కూడా సుమారు 5 మాసములు అష్టమ స్థానముందు కుజ వక్రస్తంభనము వ్యాధుల వలన అనారోగ్యము జూదములకు బానిసై ధనము పాడు చేయుట అపమృత్యు దోషము శత్రుత్వము మొదలగు దోష పరిహారార్థము మాస శివరాత్రి నాడు లేక తరచూ ఈశ్వరాభిషేకములు చేయుట మంచిది. మన్యుసూక్త సహితముగా సుబ్రహ్మణ్య అభిషేకము అంగారక స్తోత్రము పారాయణ చేయుట శుభము. కుజగ్రహ జపము ఎర్రటి వస్త్రములో కందులు దానము చేయుట ఇవన్నీ కూడా తగిన పరిహారములు తులారాశి వారికి. ఈ తులారాశిలోని కేతువు సంక్రమణం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మరియు వ్యక్తులతో మరియు జనంతో వ్యవహరించడంలో వారిని ఉన్నతులుగా చేసి సంస్థలను సమర్థవంతంగా నడపగలుగునట్లు చేస్తుంది. అహంకారం మరియు దురుసు స్వభావాన్ని కోపోద్రేకాన్ని లోనయి మనస్తాపం చెందేటట్లు చేస్తుంది. చిత్తానక్షత్రం వారికి పగడం ధరించుట శుభప్రదము. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. స్వాతి నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి గోమేధకము ధరించుట శుభప్రదము. విశాఖ నక్షత్రం వారికి శ్రమతో కార్య సాధన సత్ఫలితములు కలుగును. పుష్యరాగము ధరించుట మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు సంఖ్యలు బుధ శుక్రవారములు కలిసి యోగప్రదముగా ఉండును.
ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు మనం పరిశీలన చేద్దాం. విశాఖ నాలుగవ పాదము, అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చేరి వృశ్చిక రాశిగా పిలువబడుతూ ఉన్నది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, అంటే రెండు కూడా సరిసమానముగా ఉన్నవి. రాజపూజ్యము 3, అవమానము 1 అని మనకి ఈ యొక్క రాజపూజ్య అవమానాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి పంచమం మందు సువర్ణమూర్తి సర్వ సూక్ష్మములను కూడా కలుగ చేయును. గురుని యొక్క రాశి మార్పు ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకమైనటువంటి అంశాల్లో కొత్త కోణంలో రాణిస్తారు. నూతన సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. బంధువుల వలన సుఖము, సన్మిత్ర లాభము, ముఖ వర్చస్సు, ఆయుర్దాయము పెరుగుట, తలచినటువంటి పనులు నెరవేరుట మొదలగునవి ప్రాప్తించును. కొత్త ఆశలు రూపుదిద్దుకొనుటకు శుభయోగములకై నిరీక్షిస్తారు ఈ యొక్క వృశ్చిక రాశివారు. గృహమున శుభ పరంపరలు కొనసాగుతాయి. శనీశ్వరుడు ఏప్రిల్ 29 నుండి చతుర్థ స్థాన ముందు కుంభరాశిలో రజతమూర్తిగా సంచరించును. శనీశ్వరుడు ఈ రాశి వారికి మూడవ నాలుగవ ఇంట సంచరించడం వలన స్వస్థాన ప్రాప్తి, తనంతట తాను ప్రారంభించినటువంటి కార్యములు అన్నీ కూడా నెరవేరుట, నాలుగవ ఇంట సంచరించడం ఆరోగ్యం క్షీణించడం, అలాగే వాతముల వలన శరీర ఆరోగ్యము దెబ్బతినుట ఆందోళన స్థాయి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సాధుజనులతో సద్గోష్ఠి, పవిత్ర గ్రంథ పఠనము, ధ్యానము చేయడం మరియు ఒకే ఆలోచనలు మనస్తత్వాలు గల వ్యక్తులతో గడపటం వంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో మీరు ముందుకు సాగుతారు ఈ వృశ్చిక రాశి వారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉద్యోగం చేసే చోట మరియు ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఇతర మిత్రుల పట్ల మీ సానుకూల స్పందన, సహకారం, ఉదార స్వభావం, ఉపకార స్వభావం కారణంగా మీకు గుర్తింపు వస్తుంది. అర్ధాష్టమ శని దుష్ఫలితాలను నివారించుటకు కొత్త వ్యాపారములు, నూతనంగా ప్రారంభించాలనుకుంటున్న పథములను వాయిదా వేయటం మంచిది. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉన్నటువంటి కారణము చేత. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా షష్ట అష్టమ స్థానం యందు తామ్రమూర్తిగా సంచరించురు. దీని ఫలితంగా ధైర్యయుక్తమైనటువంటి బుద్ధియును, స్వప్రజ్ఞచే కార్య సముఖత, శత్రువులపై జయము పెరుగును. పెంపుడు జంతువులను పెంచడం, భూ స్థిరాస్తుల వృద్ధి, సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. విశాఖ అనురాధ నక్షత్రం వారు ఆధ్యాత్మికంగా చైతన్యవంతులై జ్ఞాన సముపార్జన చేస్తారు. శుభయోగాలు సంప్రాప్తిస్తాయి. జ్యేష్ఠవారికి ధార్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. మీరు తమ విషయాలను రహస్యంగా ఉంచుకొని ఇతరుల విషయాలను తలుచుకోకొనుటకు శ్రద్ధ వహిస్తారు ఈ యొక్క రాశివారు. అదేవిధంగా ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 తేదీల సంఖ్యలు. అదేవిధంగా ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారములు కలిసిన ఈ యొక్క తేదీల్లో మరింత శుభము చేకూరును. ఇక మనం ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితములు వెళ్ళబోతూ ఉన్నాము. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము చేరి
ధనుర్రాశిగా పిలువబడుతూ ఉన్నది. ఈ ధనుర్రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానము 1. ఈ ధనుర్రాశి వారికి గురుడు April 13వ తేదీ నుండి చతుర్థ స్థానముందు తామ్రమూర్తి సామాన్య ఫలితములను, శనేశ్వరుడు April 29 నుండి తృతీయ స్థానముందు కుంభరాశిలో లోహమూర్తిగా సంచరించును. రాహుకేతువులు April 12వ తేదీ నుండి వరుసగా పంచమ ఏకాదశి స్థానములందు రజతమూర్తులుగా సంచరించురు. ఈ రాశి వారికి ఇంకను ఏనాడు శని దుష్ప్రభావము పోలేదు. అయితే గతంలో కంటే ఆశాజనకముగా ఉండును. అకారణముగా ఇతరులతో విరోధము సూచించును గాన తను విధముగా తగు విధముగా జాగ్రత్త అవసరము. చేయు పనులు సాఫీగా సాగవు. మధ్యలో అవాంతరములకు అవకాశము లేకపోలేదు. మానసిక శారీరక రుగ్మతులు కలుగును. నందారోపణలను ఎదుర్కొనవలసి వచ్చును. ధనుర్రాశి వారికి చతుర్థ స్థానముందు గురుడు విద్యా విషయాల్లో వినూత్నంగా ఆలోచించి తెలివితేటలు స్వశక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఇతరుల అవసరం లేకుండా జీవనమున ఉన్నది సాధిస్తారు. మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి కుశాగ్ర బుద్ధికి గురుబలం తోడై మిమ్మలను ఉన్నత శిఖరాలకు చేరునట్లు చేస్తుంది. గృహ నిర్మాణ విషయాల్లో రాణిస్తారు. మీ చురుకుదనానికి ఖచ్చితత్వానికి క్రమశిక్షణకు యోగాభ్యాసానికి దైవ శక్తి తోడై అన్ని రంగాలలోనూ కూడా రాణించగలుగుతారు ఈ యొక్క ధనుర్రాశి వారు. సర్వ భూతాలపై తాదాత్మ్యం మరియు కరుణ పెరుగుతుంది. ఈ ధనుర్రాశి వారికి 4వ స్థానముందు మీనరాశిలో బృహస్పతి సంచరిస్తున్నందున మీరు అత్యంత సాహసములు చేసి సమస్త విజయములను కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కానీ గృహం నిమిత్తం కానీ స్థానచలన అవకాశములను సూచిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఒక చోట ఉండటానికి మంచి సమయము. స్థాన మార్పు మీకు అనుకూలం అవుతుంది. సంతానం విషయంలో ఉన్నతి సాధిస్తారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మెడ నరములు వెన్నుముక కండరములు నొప్పులు సంవత్సర ఆరంభంలో మిమ్మలను వేధిస్తాయి. ముందు ఈ సంవత్సరం రాజకీయంగా ముందుంజ వేస్తారు. ఈ రాశి వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన దోష నివారణ గును. మూలా నక్షత్రం వారికి ఇంటికి పడమర నైరుతి దిక్కుల్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రముల వారు సూర్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీల సంఖ్యలు ఆదివారము బుధవారము గురువారము కలిసిన మేలు కలుగును. ఇది ఈ యొక్క ధనుర్రాశి వారి యొక్క పూర్తి ఫలితాలు. ఇక మకర రాశి వారి యొక్క శుభకృత్నామ సంవత్సర ఫలితాలను మనం గమనించగా, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు చేరి మకర రాశిగా పిలువబడుతూ ఉన్నది. ఆ యొక్క మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయము 2, రాజపూజ్యము 2, అవమానము 4గా చెప్పబడుతున్నది. ఈ రాశి వారికి గురువు April 13వ తేదీ నుండి తృతీయ స్థానముందు రజతమూర్తి సౌభాగ్యకరములను సంచరించును. వృత్తి ఉద్యోగ విషయములలో అలజడలను ధైర్యముతో అంకిత భావముతో పనిచేసి అందరి మనులను కూడా ప్రశంసలను పొందెదరు ఈ మకర రాశి వారు. సరైన వ్యక్తులతో స్నేహం వలన ఈ రాశి వారికి సామాజికంగా ఎదుగుదల స్నేహ విస్తరణ జరుగుతుంది. తగిన ఆనందాన్ని పొందుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకు అనుకూల సమయం. గతం కంటే వ్యాపార వృద్ధి విస్తరణ జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంప్రదాయ వ్యాపారాల కంటే ఆన్లైన్ అమ్మకాలు మీకు పురోగతిని కలిగిస్తాయి. గతంలో
నిలిచి గతంలో నిలిచి ఉన్న బాకీలన్నీ కూడా వసూలవుతాయి. పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి స్థిరాస్తులను మార్పు చేయడం ద్వారా లాభపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారస్తులు ముందంజ వేస్తారు. ఈ రాశి వారికి అన్నీ కూడా శని జన్మరాశి సంచారము ప్రతికూల పరిస్థితులు మానసిక ఆందోళనలు స్థానచలనము బంధు మిత్ర ద్వేషములు ధన విషయమై ఇబ్బందులు కుటుంబ స్థితి అస్తవ్యస్తముగా ఉండుట కళత్ర పీడ మొదలగు ఏళ్ళాటి శని బాధలు ప్రభావములు వీరికి ఉండును. ఈ యొక్క మకర రాశి వారికి శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి ద్వితీయ స్థానం నుండి కుంభరాశిలోకి తామ్రమూర్తిగా సంచరించును. జూలై 12వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ మధ్య ధనిష్ట 1-2 పాదములలో వక్రించి జన్మరాశిలో సంచరించును. ఈ రాశి వారికి ఏళ్ళాటి శని తాలూకు ప్రతిబంధకాలు ఇంకా పోలేదు. ఆరోగ్యం విషయం ఆర్థిక శారీరక మానసిక విషయాల్లో పురోగతి పెద్దగా ఉండకపోయినా గతం కంటే మెరుగైన జీవనం విధానం కలుగుతుంది. సమస్యలకు పరిష్కారం ఒక్కొక్కటి లభిస్తుంది. ఇక రాహుకేతుడు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా చతుర్థ రాజ్య స్థానములందు లోహమూర్తులుగా సంచరింతురు. ఆశయాలను సాధించుకున్నటకు క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి మార్గాలను ఎంచుకోవడం తాత్కాలిక ఆనందం ఉండటం జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి కోరికలను అదుపులో ఉంచగలిగితే ఈ రాహుకేతువు దుష్ప్రభావం నుండి బయటపడగలుగుతారు. రాహుకేతువుల సంచారం అనుకూలం కాదు. మాతృవర్గం వారికి అనారోగ్యం సైతం మిమ్ములను బాధిస్తుంది. వాహనముల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలను వాయిదా వేయుట మంచిది. ఆకస్మికంగా ఆందోళన చెందకుండా విషయాలకు దోష నివారణార్థం దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు మానసిక ఆందోళన నుంచి బయటపడతారు. శ్రవణ నక్షత్రం వారికి అస్థిమితం తగ్గి మానసిక ప్రశాంతత కలిగి పురోగమిస్తారు. ధనిష్ట నక్షత్రం వారు జన్మరాశిలో శని సంచార కాలంలో రుద్రాభిషేకం చేసిన వారాంతముల నుండి బయటపడతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈ మకర రాశి వారు 3, 5, 6, 7, 8 తేదీలు అదేవిధంగా సంఖ్యలు సోమవారము మంగళవారము శుక్రవారము కలిసిన యోగప్రదముగా ఉన్నది. ఈ యొక్క మకర రాశి వారికి ఇది ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారి యొక్క సంపూర్ణ యొక్క సంవత్సర ఫలితాలు. కుంభరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. యొక్క ధనిష్ట 3-4 పాదములు, శతభిష 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర 1-2-3 పాదములు చేరి కుంభరాశిగా పిలువబడుతూ ఉన్నది. ఈ కుంభరాశి వారికి ఆదాయము 5, వ్యయము 2, రాజపూజ్యము 5, అవమానము 4. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి ద్వితీయ స్థానముందు లోహమూర్తి ధనహానిని కలుగ చేయును. గురుని ధనస్థాన సంచారము వలన మనస్సౌఖ్యము, కీర్తివృద్ధి, ధనవృద్ధి, మానవత్వ కోణంలో సమస్యలకు పరిష్కారం కనుగొనటం, ధర్మకార్యాలకు పుణ్యకార్యాలకు ధనం వెచ్చించడం సౌభాగ్యవృద్ధి ఎగును. సంవత్సర ఆరంభమున శుభకార్యములో ఎందు పాల్గొనుట ఆడంబరములకై అధిక ధనవ్యయము చేయుదురు. శనేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి జన్మరాశి స్థానముండి కుంభరాశిలో రజతమూర్తిగా సంచరించును. జూన్ 5వ తేదీ నుండి జూలై 12వ తేదీ మధ్య ధనిష్ట 3వ పాదంలో వక్రించి జన్మరాశిలో సంచరించును. వ్యవహారములలో ఎంతటి క్లిష్టమైన అంశములను కూడా చిటికలో పరిష్కరించగలుగుతారు. చుక్కుముళ్ళను కూడా విప్పి సమస్యలను పరిష్కరించగలుగుతారు. విద్యార్థులు మంచి బుద్ధి కుశలత జ్ఞాపక శక్తితో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నిరంతర శ్రమకు తగినటువంటి ఫలితములు లేకపోవుట
నిరుత్సాహము, పై అధికారుల ఒత్తిళ్లు, ఆరోగ్య విషయములకై ధనవ్యయము చేయవలసి వచ్చుట జరుగును. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా తృతీయ నవమ స్థానంలో ఎందు తామ్రమూర్తిగాను సంచరింతురు. సోదరుల వర్గం వారితో పోరు వలన యశోనాశనము కలుగుట, పశువులు క్షీణించుట జరుగును. ఈ కుంభరాశి వారికి సంవత్సర ప్రారంభంలో 2 మాసములు జన్మరాశి ఎందు శని సంచరించుచున్నను మూర్తివంతము చే ఇటువంటి చెడు ప్రభావములను ఈ యొక్క శుభఫలములను ఇచ్చును. తదుపరి ధనవ్యయములు వృత్తి వ్యాపారములు ఎందు వ్యతిరేకతలను కలుగును. ధనిష్ట నక్షత్రం వారు జన్మరాశిలో శివసంచార కాలంలో రుద్రాభిషేకం చేసిన అవాంతరముల నుండి బయటపడతారు. శతభిష నక్షత్రం వారికి శివదాండవ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయుట మంచిది. పూర్వభాద్ర వారు 2 వ్యవస్థల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుటకు దౌత్యకారులుగా రాణిస్తారు. వీరు జగద్గురువైన కృష్ణ పరమాత్మను ధ్యానించుట మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. 2, 3, 6, 9 తేదీలు సంఖ్యలు. అదేవిధంగా మంగళవారము, శుక్రవారము, సోమవారము కలిసిన మరింత యోగప్రదముగా ఉండును ఈ యొక్క కుంభరాశి వారికి. చివరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు మనం వినబోతూ ఉన్నాము. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు చేరి మనకి మీనరాశిగా పిలువబడుతూ ఉన్నది. ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజభూజ్యం 1, అవమానము 7గా తెలుపుబడుతూ ఉన్నది. ఈ యొక్క మీనరాశి వారికి గురువు ఏప్రిల్ 13వ తేదీ నుండి జన్మరాశి సంచారము తామ్రమూర్తి సామాన్య ఫలితములను కలుగు చెయ్యును. బృహస్పతి స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలో ప్రవేశము ఈ రాశి వారిపై అనేక శుభ పరిణామాలను నాంది పలుకుతుంది. వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక స్థాయి పతాక స్థాయికి తీసుకువెడుతుంది. అన్ని మంచి లక్షణాలను కూడా పెంపొందింపు చేస్తుంది. సహనంతో ఉదారంగా మరియు నైతికంగా ఉండేట్టు చేస్తుంది. శరీర సౌష్ఠవం, వాహనం మరియు స్వగృహ నిర్మాణాలు లాంటి విషయములు ఒక స్థాయికి చెందిన విషయాలే. అంతకన్నా సంతాన విషయంలో తలెత్తుకొని ఆనందంగా ఉండడం, ముఖవర్చస్సు పెంచుకోవడం, జ్ఞానస్థాయి పెరగడం, ఆధ్యాత్మికంగా ఉన్నతులవ్వడం జరుగుతుంది ఈ యొక్క మీనరాశి వారికి. శాంతం, సహనం మీ ఆయుధంగా విజయాలు సాధిస్తారు. సరైన విశ్లేషణలు మరియు ఆలోచనల తర్వాత మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధ్యానం మరియు యోగా మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యారంగం లాంటి ఉన్నత స్థానాలలో అందరికీ సమన్వయకర్తలుగా రాణిస్తారు ఈ మీనరాశి వారు. అందరికీ ప్రయోజనకారిగా సహాయపడుతూ ఉంటారు. వీరితో పనిచేయువారిని సైతం ప్రోత్సాహమిస్తూ మీ సంస్థ ఉన్నతికి ఉద్యోగులలో సైతం మంచి గుర్తింపు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంది. మీరు ఖాళీగా ఏ పని చేయకుండా ఉండరు, ప్రయోజకులవుతారు. వ్యాపారస్తులకు రోజువారీ లాభాలు పెరుగుతాయి. ఇదే సమయంలో తలనరములు, కండరములు, నొప్పులు, మిమ్మలను తరచూ వేధిస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ లాంటి నిర్మాణాత్మక రంగాలలోనూ కూడా వారికి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. ఏ స్థాయిలో ఎవరు ఏ వృత్తిలో చేసినా దాని పరమార్థం ఎదురులకు అందేలా సహాయపడేలా చేయగలుగుతారు ఈ యొక్క మీనరాశి వారు. సురేశ్వరుడు ఏప్రిల్ 29 నుండి వేయి స్థానం ముందు కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచరించి మరలా వక్రించి లాభస్థానమున సంచరించును. ప్రారంభమున అజీర్ణము, స్థిమితము లోపించినను జూలై నెల మధ్య నుండి రోగములు లేక దేహారోగ్యము
దేహారోగ్యము చక్కబడును. అర్ధలాభము, అర్ధలాభము స్త్రీ పుత్ర సుఖ వర్ధనము మనో నైమల్యము ఇష్టార్థ సిద్ధి కలుగును. మొత్తము మీద ఈ సంవత్సరము గోచార స్థితి అనుకూలము. నల్లటి పంట పైరులతో వికసించి భూములను కొనుగోలు చేసి అభివృద్ధి చెందుదురు. రాహుకేతులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా ద్వితీయ అష్టమ స్థానంలో ఎందు సువర్ణమూర్తిగా సంచరిందురు. పూర్వభాద్రవారు సంతాన విషయమై చింత, ఉత్తరాభాద్రవారికి వ్యాపార వృద్ధి, రేవతి నక్షత్రము వారికి సర్వజన వశీకరణ. పచ్చరాయి ఉంగరము ధరించుటయు మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3గా చెప్పబడుతూ ఉన్నది. 1, 2, 5, 9 తేదీలు సంఖ్యలు, అలాగే ఆదివారము సోమవారము గురువారము కలిసిన మరింత మేలు కలుగును. మంగళాశాసనము. శ్రియకాంతాయ కళ్యాణ హృదయార్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రాభ్యాం పరివాళయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తా శుభమస్తు నిత్యం. ఈ రోజున యొక్క ఉగాది రోజున మనం చాలా విశేషముగా అందరికీ తెలిసినటువంటి విషయమే ఏమిటంటే, షడ్రుచోపేతమైనటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడి, పచ్చడిని మనం తింటూ ఉంటాం. అంటే దాంట్లో ఈ యొక్క పచ్చడిని తినటం వలన దాంట్లో మొట్టమొదట ఆ యొక్క 6 రుచులలో ఏ రుచి అయితే గనక మొట్టమొదట మన యొక్క నోటికి తెలుస్తుందో రుచి, ఆ విధంగా మన యొక్క జీవనం ఉంటుంది ఆ సంవత్సర పర్యంతము కూడా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి తీపి తగిలిందనుకోండి, మనం ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వెంటనే ఆ యొక్క పచ్చడిని మనకి ఆ సంవత్సరం అంతా కూడా చాలా మధురంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. అదే ఒకవేళ చేదు తగిలిందనుకోండి, వేప పువ్వు చేదు, అందువలన కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అందువలన ఈ యొక్క ఉగాది రోజున ఈ యొక్క పచ్చడిని షడ్రుచోపేతములతో, అంటే 6 రుచులతో కూడినటువంటి ఈ యొక్క పచ్చడిని స్వీకరించేటువంటి సమయంలో చెప్పుకోదగినటువంటి శ్లోకం ఒకటి ఉంది. దాన్ని ఏంటంటే, శతాయు ఉజ్రదేహాయ సర్వసంపత్ ప్రదాయ చ అనేటువంటి శ్లోకం మనకి చెప్పబడుతూ ఉన్నది. శతాయు ఉజ్రదేహాయ అన్నారు. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ ప్రదాయ చ. శతాయు అంటే 100 సంవత్సరములు మనకి పూర్ణాయుర్దాయాన్ని కలగచేసేటువంటిది అని, వజ్రదేహాయ వజ్రము అంటే దేహమును మనకి సంప్రాప్తింపచేసేటువంటిదని, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వసంపదలలో కూడా మనకి కలగచేసేటువంటిది అని ఈ యొక్క షడ్రుచోపేతమైనటువంటి పచ్చడిలో మనం స్వీకరించడం వలన మనకి ఏం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నారట, సర్వ అరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. సర్వ అరిష్టములను కూడా తొలగించి ఈ యొక్క నింబకుసుమ భక్షణం మనం చేయటం వలన, ఈ యొక్క పచ్చడిని మనం స్వీకరించడం వలన అందరికీ కూడా శతాయు పరిపూర్ణమైనటువంటి 100 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి వజ్రదేహం ఏర్పడి, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ సర్వసంపదను కలిగి సర్వ అరిష్టములను తొలగి ఈ యొక్క నింబదల భక్షణం వలన అందరూ కూడా లోకంలో ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో మొత్తం మానవాళి అందరూ కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈసారి మనం ముహూర్తముల విషయంలో మౌఢ్యాలని మనం చూసినట్లయితే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి వచ్చినట్లయితే ముహూర్తాలు ఉండవు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే వివాహాది శుభకార్యములు చేయుటకు నిషిద్ధము అని అది ఏమిటనేది ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో ఏ విధంగా చెప్పారు ఏ ఏ సమయంలో ఈ యొక్క మౌఢ్య విషయాలు చెప్పారనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాము సామాన్యంగా మనం చూసినట్లయితే మేన చైత్రో ధనుఃపుష్యో మిథున ఆషాఢకోపిచ కన్యా భాద్రపదశ్చైవ శూన్యమాసాః ప్రకీర్తితాః అని చెప్పబడుతూ ఉంది పరిశీలనకు యోగ్యముగు శుభముహూర్తములు యథావిధిగా వ్రాయ వ్రాసేటువంటి విధానంలో మనకి మేన చైత్రం మేనమాసంతో కూడుకున్నటువంటి మేనరాశిలో గురుడు ఉండగా ఉన్నటువంటి మాసాన్ని మేన చైత్రం అంటాం యొక్క మేన చైత్రము ధనుఃపుష్యము ధనుర్మాసము శుభకార్యము విషయమై నిషిద్ధము అని చెప్పబడుతోంది అందువలన ఈ యొక్క ఆశ్వేజ కార్తీక మాసములో శుక్రమూఢముగాన శుభముహూర్తములు లేవు అని గ్రహించగలరు ప్రజలు అందరూ కూడా చెప్పబడినటువంటి మేన చైత్రము ధనుఃపుష్యము మిథున ఆషాఢము కన్యా భాద్రపదము ఇవన్నీ కూడా శూన్యమాసాలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ శూన్యమాసాల్లో మనకి ముహూర్తాలు ఉండవు అని దైవజ్ఞులు తెలియపరుస్తూ ఉంటారు దానిలో భాగంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క కార్తీక మాసము ఆశ్వీజ మాసము కార్తీక మాసము రెండూ కూడా ఈసారి శుక్రమూఢము వచ్చిన కారణం చేత ముహూర్తాలు లేవు రాశి ఫలితాలని నక్షత్ర వారీగా మనం చూసాం ఏమని అశ్విని భరణి కృత్తికాః పాదం మేషం అశ్వే నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదము చేరి మేషరాశి యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాము అదే ఒకవేళ మా పేరు ఏదో ఒక మీరు వ్యవహారిక నామధేయాలు ఉంటాయి కదా ఎవరికి వారికి అందువల్ల ఆ యొక్క వ్యవహారిక నామధేయాలు ఉన్నటువంటి వాళ్ళు అంటే మాకు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ లేదండి సమయం లేదండి అందువలన మేము ఏ విధంగా ఏవి ఏపీ ఎలా చూసుకోవాలి ఏ రాశి చూసుకోవాలి ఏ నక్షత్రాన్ని మేము చూసుకోవాలి అనేటువంటి విషయమై ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో ఈ యొక్క పేర్లు మొట్టమొదటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క రాశులను చూసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క నక్షత్రాలను చూసుకోవాల్సి వస్తుంది అది ఏమిటంటే చూ చే చోళ చు అనే అక్షరం కలిగినటువంటి వాళ్ళు చే అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు చో అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు లా అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు అశ్విని నక్షత్రాన్ని తీసుకోవాలి వారు మేషరాశిగా పరిగణనలోకి తీసుకోవాలి అలాగే లీ లు లే లో అంటే దాని పేరు ఏదో లీలా ప్రసాదనో పేరు ఏదైనప్పటికీ కూడా లీ అయినా లు అయినా లు అనే అక్షరంతో పేరు ఉన్న లే అనే అక్షరంతో ఉన్న లో అనే అక్షరంతో ఉన్న భరణి నక్షత్రము వారు చూసుకోవాలి వారిది కూడా మేషరాశిగా పరిగణనలోకి తీసుకోవాలి తర్వాత ఆ ఈఏ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు పేరులో మొట్టమొదటి అక్షరం వీరు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వరకు తీసుకుని వీరు మేషరాశిగా పరిగణనలోకి తీసుకోవాలి ఆ అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంగా తీసుకోవాలి అలాగే ఈఊఏ అనే అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు వృషభ రాశిలోకి వారి పేరును తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా ఈ యొక్క పేరును అనుసరించి ఈ యొక్క నామధేయాన్ని అనుసరించి మీరు ఈ యొక్క నక్షత్రాలను రాశులని పాదాలని చూసుకోవాల్సి ఉంటుంది వే అన్న ఓ అన్న వృషర ఒకటి రెండు పాదాలు కా అన్న కీ అన్న కూడా ఈ యొక్క వృషర ఒకటి రెండు పాదాలే చూసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా చెప్పినటువంటి మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దైవజ్ఞుల్ని సంప్రదించి మీ యొక్క పేరుని అనుసరించి మీ యొక్క నక్షత్రాలని అనుసరించి రాశి ఫలితాలని మీరు చూసుకోవాల్సి ఉంటుంది టీసీఎన్ యొక్క ప్రేక్షకుల మహాశయులందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ
ఆయువు ఆరోగ్యము కలిగి ధన కనక వస్తు వాహనాలు అందరికీ కూడా సంప్రాప్తమై అందరూ కూడా నిండు నూరేళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త శుభమస్తు నిత్యం. హరి ఓం.